రాత్రణక పగలనక ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి పండించిన పంట అకాల వర్షాల వల్ల నేలపాలవడం తమకు తీరుని ఆవేదనను నష్టాన్ని మిగిల్చిందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి యుద్ధ ప్రాతిపదికన పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వద్ద ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని కుప్పలుగా పోసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. కాగా రైతుల ధర్నా రాస్తా రోకో వల్ల ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ప్రభుత్వం చే పరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న వారి పంటించిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల గాలి దుమారంతో ఎన్నో భయప్రయాసలకు వచ్చి పండించిన పంట నేలపాలైందని దీంతో తమకు లక్షల రూపాయల నష్టం పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా వెంటనే తమకు నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని కోరుతూ వెంకటాపూర్ వద్ద ప్రధాన రహదారిపై రోడ్డుకి ధాన్యం కుప్పలుగా పోసి రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కాగా ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తా రోకోను విరమించారు. వరి కోతలు స్టార్ట్ చేసి నెల రోజులు అవుతుంది. వరి కోతలు స్టార్ట్ చేసి నెల రోజులు అవినా ఇంతవరకు ఐకేఎఫ్ సెంటర్లు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయమని మీ మొన్నడుతుంది అంటే 4 రోజుల క్రితం శనివారం రోజు వచ్చి ఐకేఎఫ్ సెంటర్ రిబ్బన కట్ చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయిన మన సిరిసిల్ల జిల్లా నాయకులకు దండం పెట్టి చెప్తా ఉన్నా. ఐకేఎఫ్ సెంటర్లు చాలు చేయడం కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేయడం కాక వడ్లు కొనుగోలు కూడా విజయవంతంగా స్టార్ట్ చేయాలని మీకు పదే పదే హెచ్చరించి చెప్పినా మీకు నిమ్మకు నీరు ఎత్తనట్టుగా ప్లీడర్ మీటింగ్లు పెట్టుకుంటా యువకుల్ని రైతుల్ని పక్కదారి పట్టించుకుంటా రైతులకు పూర్తిగా నష్టం. ఈరోజు తడిచిన ధాన్యం ఐకేఎఫ్ సెంటర్లలో చూస్తే కుప్పలు కుప్పల ధాన్యం బైపాస్ రోడ్డు కానీ ఐకేఎఫ్ సెంటర్లో కానీ ఒక సిరిసిల్ల నియోగవర్గంలోనైనా పక్కపన్న కామారెడ్డి జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో పక్కపన్న జిల్లాలలో ఐకేఎఫ్ సెంటర్లు చాలా అయినాయి. రైతుల వాటిలో ఎలా విధంగా రైస్ మిల్లలకు పోతా ఉన్నాయి. ఒక సిరిసిల్ల నియోగవర్గానికి ఏంది కేటీఆర్ మనకు ఎమ్మెల్యేగా ఉండడమా? ఈ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండడం మనకు దురదృష్టకరం. ఎందుకంటే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈరోజు ప్రతిసారి ఒక్కసారి కాదు వెంకటాపూర్ ఎల్లారెడ్డిపేట మండలాలలో ప్రతిసారి ధర్నాలు చేస్తే కానీ రాస్తా రోకలు చేస్తే కానీ బట్టల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అవుతలేవు. బట్టల కొనుగోలు వేగవంతం జరుగుతలేదు. కేటీఆర్ నీకు హెచ్చరించి చెప్తా ఉన్నాం, నీ ప్లీడర్ మీటింగ్లు బంద్ పెట్టుకో. ఫస్ట్ రైతుల పక్షాన నువ్వు ఉండు, రైతుల కోసం కొట్లాడు. ఏ రోజు నువ్వు రైతుకు న్యాయం చేసినావు? ఒక్కొక్క రైతుకు నీ నియోగవర్గంలో ఒక రైతుకు నువ్వు ఎక్కడ న్యాయం చేసినావు చూపి. ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో చూస్తే కుప్పలు కుప్పలుగా బైపాస్కు రాజులు, ఐకేఎఫ్ సెంటర్లలో రాజులు. ఒక వెంకటాపురే కాదు ఎల్లారెడ్డిపేట పక్కపన్న మన ఎల్లారెడ్డిపేట మండలం మొత్తంలో ఇదే నీ నియోగవర్గంలో జరుగుతుంది. పక్కపన్న నియోగవర్గాలలో యథావిధిగా బట్టలు కొనుగోలు జరుగుతోంది, యథావిధిగా బట్టలు రైస్ మిల్లలకు పోతున్నాయి. మా నియోగవర్గానికి ఏమైంది? ఈ తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే కేటీఆర్ ఖబర్దార్. ఈ సిరిసిల్ల నియోగవర్గంలో నేను దీర్ఘనిజం నన్ను మాట్లాడితే.